వేలూరు మట్లో మోడీ గారు వెళ్ళి అక్కడి నుంచి ఏదో మాట్లాడారు, అది కాంట్రవర్షియల్ అయింది, అది వేరే విషయం అనుకోండి. అది చూడగానే నేను మోడీ గారికి ఒక మెయిల్ పంపించాను. ఆ మెయిల్ మీ ముందు పెడదామని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కుదిరింది, ఎందుకంటే ఈ లోపల కొత్త కొత్త గొడవలు వచ్చేస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టాక మీరు ఎలాగా అది అడుగుతారో చెప్పడానికేమో నాకు సమాధానం తెలియాలి కదా. అందుకని అలా డిలే చేసుకుంటూ వచ్చి ఇంకా కొన్నాళ్ళు అయితే మర్చిపోతారు. నేను ఏం మెయిల్ పంపించానంటే, జాగ్రత్తగా వినండి, మొహమ్మదీనిజం అంటే ఇస్లాం అన్నమాట, కేమ్ యాజ్ ఎ మెసేజ్ టు మాసెస్. ద ఫస్ట్ మెసేజ్ వాజ్ ఈక్వాలిటీ, దెర్ ఈజ్ వన్ రిలీజియన్, లవ్, నో మోర్ క్వశ్చన్ ఆఫ్ రేస్ కలర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, జాయిన్ ఇట్. ద ప్రాక్టికల్ క్వాలిటీ క్యారీడ్ ద డే. ద గ్రేట్ మెసేజ్ వాజ్ పర్ఫెక్ట్లీ సింపుల్, బిలీవ్ ఇన్ వన్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆల్ వాజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ బట్ హిమ్, ఆస్క్ నో క్వశ్చన్స్. దిస్ ఈజ్ ఇస్లాం. రెండోది, వై అమాంగెస్ ద పూర్ ఆఫ్ ఇండియా సో మెనీ ఆర్ మొహమ్మదన్స్. ఇట్స్ నాన్ సెన్స్ టు సే దేవర్ కన్వర్టెడ్ బై ద స్వోర్డ్. ఇట్ వాజ్ టు గెయిన్ లిబర్టీ ఫ్రమ్ ద జమీందార్స్ అండ్ ఫ్రమ్ ద ప్రీస్ట్. అండ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ యూ ఫైండ్ ఇన్ బెంగాల్ దేర్ ఆర్ మోర్ మొహమ్మదన్స్ దాన్ హిందూస్ అమాంగెస్ట్ ద కల్టివేటర్స్. ఇదన్నీ నేను చెప్పినవి కాదండి, వివేకానంద సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ వివేకానందలో ఆయన వేరు వేరు చోట్ల మాట్లాడినటువంటి ప్రసంగాల్లో తీసి మోడీ గారికి పంపించాను. వేలూరు మఠంలో కూర్చున్నారు కాబట్టి ఒక్కసారి వివేకానందుడు ఏమన్నాడో కూడా గమనించండి. ఇంకో మాట చెప్పాడు ఆయన, ప్రాక్టికల్ యాక్టివిజం విచ్ లుక్స్ అపాన్ అండ్ బిహేవ్స్ టు ఆల్ మ్యాన్కైండ్ యాజ్ వన్స్ ఓన్ సోల్ వాజ్ నెవర్ డెవలప్ అమాంగ్ హిందూస్ యూనివర్సల్లీ. ఆన్ ది అదర్ హ్యాండ్ my experience is that if ever any religion approached to this equality in an appreciable manner, it is Islam and Islam alone. aakarga inki rasindi ante idi kuda Vivekananda cheppinde, for our own motherland, a junction of the two great systems, Hinduism and Islam, Vedanta brain and Islam body is the only hope. ఇవి వివేకానంద స్వామి 170 ఏళ్ల క్రితం ఇస్లాం గురించి ఒక హిందూ తాత్వికుడు మనకు చెప్పుకోవాలంటే అంతర్జాతీయంగా మన ప్రెస్టేజ్ పెంచినటువంటి ఒక యోగి, ఆయన అన్నటువంటి మాటలు ఇవి. ఈ ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి మోడీ గారికి ఏఏ పేజీలో, పేజ్ నెంబర్ 483 వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 330 వాల్యూమ్ 8, పేజ్ నెంబర్ 415 416 వాల్యూమ్ 6 అన్ని పేజ్ నెంబర్తో సహా ఆయనకి ఆ బేలూరు మఠంలో చూసింది టీవీలో చూడగానే ఒకటి పంపించాను. దీనికి కారణం ఏంటంటే మోడీ గారికి ఇంతకుముందు పాలకులు ఎవరికీ రానటువంటి ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక హిందూ సంస్థగా భావించబడేటువంటి, వాళ్ళు కాదంటారు అనుకోండి కానీ ప్రజలందరూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే అది హిందూ సంస్థ అనే నమ్ముతారు. దాని నుంచి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద మెజార్టీతోటి స్వాతంత్ర సమరంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒక పేదరికంలోంచి వచ్చినటువంటి వ్యక్తి, తన మాట ద్వారా తను గడిపినటువంటి జీవితం ద్వారా ఇంత పెద్ద మెజారిటీతో రెండోసారి ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఇంకా ఏవైతే పాత రాజకీయ కారణంగా ఏర్పడినటువంటి సంకుచిత భావాలు ఏవైతే ఉన్నాయో అవి విడనాడి ఎలాగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ గాంధీ గారికి వ్యతిరేకం,
కానీ ఈవేళ గాంధీ గారిని వాళ్ళు ఆరాధ్య దైవం అనే చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజంగా గాంధీ గారు చెప్పిన పనులు కూడా కొన్ని చేయండి. నిజంగా గాంధీ గారు ఏదైతే ప్రీచ్ చేశారో, ఏదైతే తను జీవించి చూపించాడో, ఆ పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది? ఈ పాకిస్తాన్ తోటి మనకు గొడవ, పాకిస్తాన్ ఎంత ఉంది మనం ఎంత ఉన్నాం. మొన్న ఆయన అంటాడు 10 రోజులు సరిపోతాయి పాకిస్తాన్ని జయించడానికి అని. సాక్షాత్తు ఒక దేశ ప్రధాని ఎప్పుడు ఇలాంటి మాటలు ఏ ప్రధాని మాట్లాడినట్టు నాకు తెలీదు. ఏదో మిలిటరీ జనరల్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ ఒక దేశ ప్రధాని, అది కూడా అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచంలో మన దేశాన్ని మించినటువంటి ప్రజాస్వామ్య దేశం సంఖ్యాపరంగా ఇంత పెద్దది లేదు. అసలు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని నాగరికతలు ఉన్నాయి, ఇన్ని సంస్కృతులు ఉన్నాయి, కానీ ఇండియా ఇండియాగా అలా నిలబడింది. ఆవేళ చర్చిల్ చెప్పాడు ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే తీసుకెళ్ళ కుక్కలు బారేసినట్టే, అంతకు మించే ఉండదు ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే, రేపు నుంచి కొట్టు చచ్చిపోతారు తుక్కు తుక్కు అయిపోతుందని. ఈవేళ చర్చిల్ అనేవాడు గొప్ప మేధావు అనుకునేవారు, ఆ మేధావుకి ఏం తెలీదు. ఇండియాలో ఉన్నటువంటి జెనెటిక్గా లోపల ఉన్నటువంటి మన కల్చర్ వేరని నిరూపించాం. మోడీ గారికి ఒక అవకాశం వచ్చింది, ఈవేళ మీరు కూడా నిరూపించండి. ఏంటి పాకిస్తాన్తో ఇష్యూ మనకి? ఆ పాకిస్తాన్ ఇష్యూ వల్ల ఈ సంవత్సరం 465,500 కోట్లు మన డిఫెన్స్ ఎక్స్పెండిచరు, 465,500 కోట్ల డిఫెన్స్ ఎక్స్పెండిచరు. ఎవరితోటి మన గొడవ? పాకిస్తాన్ తోటి. ఎంత పాకిస్తాన్ సైజు? పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీ మొత్తం 653,000 మంది, మన మిలిటరీ 1,443,921 మంది. ఆన్ రోల్స్ అంటే ఎప్పుడు యూనిఫామ్ వేసుకుని ఉండేటువంటి మిలిటరీ. ఇది కాకుండా రిజర్వ్ చేసి పెట్టినటువంటి వాళ్ళు 2,96,000 మంది. అవసరమైతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి యుద్ధంలో వాడతారు. మనకున్నది 34 లక్షల మంది, అయితే పాకిస్తాన్కు ఉన్నది 6 లక్షలు. వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ జనాభా మనది 135 కోట్లు, అయితే వాళ్ళ జనాభా 20 కోట్లు. ఎంతుంది పాకిస్తాను? పాకిస్తాన్ని కొడతాం మేము అని చెప్పేసి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడవలసిన అవసరం ఉందా? పాకిస్తాన్ వాళ్ళే పోలీసులు చెప్పారు ఇండియాతో మాకు వార్ అంటే సూసైడ్ అలది. అటువంటిది పాకిస్తాన్ వ్యతిరేకతే ఈ దేశానికి మొట్టమొదటి ఎజెండాలో ప్రథమ అంశం అనే భావన మనకు వస్తే అది గాంధీ గారి సిద్ధాంతాలకి పూర్తి వ్యతిరేకం. అసలు గాంధీ గారి లెక్క ప్రకారం ఆయన అనుకున్నట్టుగా 1948 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో కూడా ఆయన వెళ్ళి యాత్ర కనుక చేస్తుంటే అసలు పాకిస్తాన్ ఇండియాలో కలిసిపోయేదేమో కూడా. ఒకవేళ కలిసిపోకపోయినా ఇండియాతో ఎప్పుడూ శత్రుత్వం వచ్చి ఉండేది కాదు. కానీ సరిగ్గా 15 రోజుల ముందు 30వ తారీఖున గాంధీ గారిని చంపేశారు. ఈవేళ మీరు గాంధీ గారి గొప్పవాడని ఒప్పుకున్నారు కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు ఒప్పుకోలే, మోడీ గారు వచ్చాకే ఒప్పుకున్నారు. నిజంగా గాంధీ సిద్ధాంతాల మీద ఆలోచన చేయండి. మీకున్నటువంటి ఒక అవకాశం, ఎందుకంటే మీరు హిందూ అనేటువంటి లేబుల్తో వచ్చారు కాబట్టి నిజంగా హిందూ కల్చర్ ఏంటో వివేకానంద గారు చెప్పినట్టుగా ఆ కల్చర్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురండి అని కోరే ఉద్దేశంతో ఆయనకి ఆ మెయిల్ పంపించడం జరిగింది. పాకిస్తానే కాదు మన ఎజెండా, మనకేంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఈవేళ మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈవేళ మన దేశం ఎలా నడుస్తుంది. బంగ్లాదేశ్ అని చెప్పి మనం 5 పైసల స్టాంప్ అంటిచ్చి బంగ్లాదేశ్ని పోషించాం. మీలో చాలామంది పుట్టుండరు, నాకు బాగా గుర్తుంది బంగ్లాదేశ్ విమోచనం అని చెప్పి తీసినప్పుడు కార్డ్ వేసినా కవర్ వేసినా దేని మీద సరే 5 పైసలు ఎక్కువ అంటించండి అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. ఎందుకురా ఈ 5 పైసలు ఎక్కువ అంటే, ఈ 5 పైసలు మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్లో నానా బాధలో పడుతున్న వాళ్ళకి, తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి, వాళ్ళకి అన్నం పెట్టడం కోసం ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఎవరికి ఉత్తరం రాసినా ఏం చేసినా 5 పైసలు స్టాంప్ అంటించండి, ఆ డబ్బుతో వాళ్ళని పోషిస్తామన్నాం. అలాంటి బంగ్లాదేశు మన 5 పైసలతోటి ఏర్పడి పెరిగినటువంటి బంగ్లాదేశు, ఈవేళ జీడిపి మనకన్నా బంగ్లాదేశ్ ఎక్కువ ఉంది. ఎప్పుడు జరగలే ఇది. భారతదేశం గ్రోత్ రేటు పడిపోతుంది, మన పక్కన మనం ఏదో ముష్టి వేసినట్టు వేస్తే నెమ్మది నెమ్మది నెమ్మదిగా పికప్ అయిన బంగ్లాదేశ్ అనేటువంటి ఇస్లామిక్ కంట్రీ మన దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? మన ఆర్థిక అస్తవ్యస్త విధానాల వల్ల. వీటిని సెట్ చేయండి. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడండి, ఎవరు ఆర్థిక నిపుణులు ఉన్నారో వాళ్ళని పిలవండి. ఇదే పరిస్థితి
2004లో కాంగ్రెస్ ఆనాడు యూపీఏ వచ్చినప్పుడు ఉంటే ఆవేళ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో బయట పారేయాలంటే ఎవడో ఒక ఆర్థిక శాస్త్రవేత్త కావాలి మనకి అని సొంతంగా ఎంపీ కూడా నెగ్గలేని పరిస్థితిలో ఉన్న మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రపంచ స్థాయి ఆర్థిక శాస్త్రవేత్తను తెచ్చి అక్కడ పెట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఎలాగా ఎంత స్పీడ్గా పరిగెత్తిందో జీడిపి గ్రోత్ మనందరికీ తెలుసు. తర్వాత తగ్గింది. తగ్గడానికి కారణం ఇంటర్నేషనల్గా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల. ఈవేళ అవి కాదు, మనకన్నా బంగ్లాదేశ్ బాగుంది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎఫెక్ట్ కాదు, ఇది స్వయంకృత అపరాధం. ఈ అపరాధం నుంచి బయటపడండి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్కి. ఎలా తీసుకురావాలి మనకి హిందుత్వం ఒకటే ఎజెండా, పాకిస్తాన్తో శత్రుత్వం వల్లే నెగ్గుతాం ఎలక్షను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అది చెప్పడానికే మోడీ గారికి ఆ మెయిల్ పంపించడం జరిగింది. అది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.